హృదయం లేదు అంటే అది అతిశయోక్తి కాదు. అలాంటి ప్రజానాయకుడు వేసినటువంటి ఆ అడుగే ఈ యాత్ర. సూపర్ స్టార్ మమ్ముటి గారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారుగా, జగపతి బాబు గారు రాజారెడ్డిగా, అలాగే సుహాసిని గారు, రావు రమేష్ గారు, అనసూయ, పృథ్వీ, ఇలా ఎంతోమంది తారాగణంతో మన ముందు విడుదలవబోతున్నటువంటి ఆ కథే యాత్ర. బిగ్సీ అండ్ కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ ప్రౌడ్లీ ప్రెసెన్స్ యాత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ పవర్డ్ బై రాధా టీఎంటీ అండ్ అభిబస్. ఈ కార్యక్రమాన్ని మీరు ఎన్టీవీ, వనితా, టీవీ 9 అండ్ టీవీ 1లో వాచ్ చేస్తున్నారు. మ్యూజిక్ ఇస్ ఆన్ మ్యాంగో మ్యూజిక్. ఈవెంట్ ఇస్ ఆర్గనైజ్డ్ బై శ్రేయస్ మీడియా, సౌత్ ఇండియాస్ వన్ అండ్ ఓన్లీ మూవీ ప్రమోషన్ ఏజెన్సీ. ఇక ఇవాళ మన కార్యక్రమంలో మీ అందరితో మాట్లాడడానికి రాజేశ్వరి సిద్ధంగా ఉంది. రాజేశ్వరి ప్లీజ్. ఆల్ రైట్, వైఎస్ఆర్ గారి ఫ్యాన్స్ అందరికీ మరోసారి సుస్వాగతం. సూపర్. అయితే ఇక్కడ నుంచే స్టార్ట్ చేద్దాం. మీ ట్రైలర్ చూసారండి? చూసానండి. సో మీకు ఎలా అనిపించింది ట్రైలర్? ఫీల్ చాలా బాగుందండి. మీరు కనెక్ట్ అయిన విషయం ఏంటి ట్రైలర్? మా అందరికీ ఒక్కసారి వైఎస్ఆర్ గారిని గుర్తు చేసినట్టు ఉండింది ట్రైలర్. మీకు ఎలా ఉండింది? రాజన్న మళ్ళీ పుట్టాడు అనిపించింది. రాజన్న మళ్ళీ పుట్టాడు అనిపించిందంట, వినరా ఇది? ఆల్ రైట్. సో ఇక్కడ ఇక్కడ లేడీస్ ఎంతమంది ఉన్నారు? మన రాజన్నకి ఎక్కడైనా ఫ్యాన్సే, లేడీస్ ఫ్యాన్స్ కూడా అంతే మంది ఉన్నారు. సో మీరు చెప్పండి, మీకు ఎలా అనిపించింది ట్రైలర్? చాలా బాగా అనిపించింది అండ్ ఇట్ వాస్ గూస్ బంప్స్ అన్నమాట. అండ్ మమ్మూటి గారిని చూస్తుంటే ఇంకొకసారి మనకి మన వైఎస్ఆర్ గారే వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఇంతకన్నా ఒక యాక్టర్కి ఇంకేం కావాలి? వండర్ఫుల్. సో ఇంకా చాలామంది ఉన్నారు మనతో మాట్లాడటానికి. సో వాళ్ళని అడిగి కనుక్కుందాం. ఆహా, అసలు ఫ్యాన్స్ అంటే ఇలా ఉండాలి. సూపర్. మీ దగ్గరికి వస్తున్నాను. హలో, ఇక్కడ వైఎస్ఆర్ టీషర్ట్స్ వేసుకొని ఉన్నారు. వావ్, అమేజింగ్. మీరు అండ్ ఇక్కడ కాలేజ్ స్టూడెంట్స్ అందరూ, ఆల్ ఏజ్ గ్రూప్స్ టీషర్ట్స్ వేసుకొని ఉన్నారు. మీ అందరూ సూపర్ కోఆర్డినేషన్. సో ఈ టీషర్ట్స్ ఇవన్నీ సూపర్గా ఉన్నాయి. ఎంతమంది వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు మీరు అందరూ? 50 మంది వచ్చాం. మాది అసలు నెల్లూరు, జగన్ ఫ్యాన్స్. 2019లో కాబోయే జగన్, జై జగన్. ఈ ఫ్యాన్స్ అందరిలో ఒక్కసారి మళ్ళీ చెప్పండి, 2019 సీఎం జగన్. ఆల్ రైట్. సో ఇక్కడ మనతో మాట్లాడడానికి ఇంకొక ఫ్యాన్ ఉన్నారు. హీ వాంటెడ్ టు లీవ్ అ ఫుట్ ప్రింట్ ఇన్ హిస్టరీ, ఇన్స్టెడ్ హీ లెఫ్ట్ వన్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ పీపుల్. అమేజింగ్. సో చెప్పండి. యాక్చువల్గా రాజశేఖర రెడ్డి గారిని చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే, చిన్నపిల్లలు ఆయన చనిపోయినప్పుడు రాజశేఖర రెడ్డి గారు తాతగారు ఎలా ఉన్నారని చెప్పి పిల్లలకి చూపించాల్సిన సినిమా ఇది. ఈజ్ ద రియల్ వైఎస్ఆర్. జై జగన్, జై జగన్. ఓకే సుమక్క, ఉన్నారా? కంటిన్యూ. ఓకే, ఇక్కడ లేడీస్ మళ్ళీ ఉన్నారు ఇక్కడ. సో ప్రీటీ, మీరు చెప్పండి, ఇవాళ టీజర్ చూసారు కదా, ఎలా అనిపించింది మీకు టీజర్ అండ్ యాత్ర నుంచి మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి చెప్పండి ఒకసారి. ఒక్క మాట చెప్తానండి, నేను ఈ రోజు నా జన్మ ధన్యమైందండి నిజంగా. జై జగన్. ఇది తప్పనిసరిగా సూపర్ టూపర్ హిట్, మోర్ దెన్ 200 డేస్ సూపర్ హిట్ అండి. జై జగన్. నెక్స్ట్ సీఎం, నెక్స్ట్ సీఎం. జై జగన్, జై జగన్, జై జగన్. అందరూ మాట్లాడతారు. యాత్ర చిత్రంలో లేజర్ ఈవెంట్ మీరు చూడబోతున్నారు. దానికన్నా ముందు గౌతమ్ గారు, మీరు ఈ మూవీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మా బిగ్సీ గౌతమ్ గారు, వైఎస్ఆర్ మళ్ళీ పుట్టి వస్తే బాగుండని కోరుకుంటున్నానండి. జోహార్ వైఎస్ఆర్. థ్యాంక్ యూ సార్. మీరు
ఈ ట్రీజర్ రిలీజ్ అయినప్పుడు చూసినప్పుడు మమ్మూటి గారిలో రాజశేఖరెడ్డి గారిని చూశాను. మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు పుట్టి వస్తే నిజంగా మేము ధన్యులమే. థ్యాంక్ యూ సార్. వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి వైద్యము తెలుసు, పేదల పేదరికానికి విరుగుడు తెలుసు. యాత్ర చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్కి విచ్చేసినటువంటి మరికొంతమందితో మాట్లాడదాము. ఎవరు మాట్లాడాలనుకుంటున్నారు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో? మీరు ఎవరి కోసం వచ్చారు? రాజశేఖర రెడ్డి గారు అభిమానిగా ఆడియో రిలీజ్కి వచ్చామండి. యాత్ర భావి తరాలకు, ఇంతకుముందు తరానికి, 2003కు ముందు పుట్టిన వారికి ఈ సినిమా ద్వారా రాజశేఖర రెడ్డి గారు ఎంత కష్టపడ్డారో, తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయ్యాక ప్రజలకు ఏ విధంగా సేవలు అందించారనే తెలుసుకుంటారు. దానికోసం సినిమా ఆడియో వచ్చాను. ఓకే, థ్యాంక్ యూ సార్. అండి ఇటురండి, ఇటురండి, కమాన్, విందాము వీరి నోట. బయోపిక్లు నడుస్తున్నటువంటి కాలం ఇది. ఈ బయోపిక్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి కరెక్ట్ సూట్ అయినటువంటి వ్యక్తి మన మమ్మూటి గారు. మన మమ్మూటి గారు దీనికి న్యాయం చేశారని మేము నమ్ముతున్నాము. ఇది సూపర్ డూపర్ హిట్ అవుతుంది అని కూడా కోరుకుంటున్నాం. ఈ సినిమా తీసినటువంటి నిర్మాత గారికి, దర్శకత్వానికి అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. మమ్మాటికి మమ్మూటే ఈ పాత్రకి సరైన ఎంపిక అని చెప్పారు ఆయన. థ్యాంక్ యూ సార్. చెప్పండి. రాజశేఖర రెడ్డి చనిపోలేదండి, ప్రతి ఒక్కరు గుండెల్లో ఉన్నాడు. ఆయన ఆశయాల్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తున్నారు. రాజశేఖర రెడ్డిని మనం జగన్లో చూస్తున్నాం. మళ్ళీ జగన్